అని ఒకటి చెప్పారు, ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే అదే సార్ నా లైను అన్న. సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది కథ చెప్పాను. సో కథ చెప్పాడు, నాకు కథ చాలా నచ్చింది. నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు. ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి, సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ. అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తా ఉంటే సినిమా అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలు పెడతాం. అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్. సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగటివిటీ లేదు, ఒక వయలెన్స్ లేదు, ఒక ఒక బ్లడ్ షెడ్ లేదు, ఒక కడుపు మంట లేదు, ఒక ఏ నెగటివ్ ఎమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విలన్ ఎవరు లేరు, అలా రక్త చుక్కలు పడుతుంటే అలా అసలు ఏం లేదు. ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు కదా, అలాంటి ఒక సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నేను నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట. సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్, ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు, కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకుని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు మాకు సిద్ధు లాంటి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాము. సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 ఇయర్స్ మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసి వచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th November సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు, ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ లైవ్ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మా బాధ్యత, మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవక్కర్లేదు, నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వకర్లేదు. నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్ ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకు వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను సోది 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు, అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి, వైల్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తాను. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను చేసిన అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 అవర్స్, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 డేస్. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 డేస్ ఈ పనిలోనే ఉంటా.
అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒకటి ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు యదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ యదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేమి చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకేం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని, ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతుంది, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు, కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 ఇయర్స్ ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చాము, అప్పుడు పాన్ ఇండియా పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి మూడు మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసావని. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేయండి, ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రెయిట్ డబ్బింగ్ లాగే కనిపిస్తుంది. ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేసి